సార్ నమస్తే సార్ నమస్తే సుందరరామి గారు సామాన్యతో సుమన్ టీవీ అనే కార్యక్రమంలో భాగంగా మన టీం మరొక నెంబర్ని రెడీ చేశారు పవన్ బెంగళూరు అంట ఇప్పుడు ఒకసారి పవన్కి కాల్ చేసి మాట్లాడదాము సార్ పవన్ గారు నమస్తే సార్ నేను విష్ణు సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను సార్ నా ఇప్పుడు ప్రస్తుతం నా ఎదురుగా సుందరరామిరెడ్డి గారు ఉన్నారు సో వారితో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా సరే మీరు సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు నేను ఇప్పుడు మొబైల్ సార్కి ఇస్తున్నాను సార్తో మాట్లాడచ్చు మీరు ఓకేనా రైట్ పవన్ ఫ్రమ్ బెంగళూరు నుంచి యా పవన్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ యా పవన్ గారు యా బాగున్నాను సార్ మీది నేను ఆప్షన్స్ అయితే నేను అటెండ్ అయ్యాను ఓకే నాకు ఒక 3 డౌట్స్ ఉన్నాయి మీరు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ చెప్తూ ఉంటారు కదా సో వెన్ ఎవర్ అది డౌన్ ఫాల్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యి లేదా హోల్డ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా ఏది దేంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్లో డౌన్ ట్రెండ్ అయినప్పుడల్లా ఎక్కువ యూనిట్స్ బై చేయటం ఉండాలి బయటికి పోకూడదు ఎక్కువ యూనిట్స్ బై చేస్తూ ఉండాలి అంటే జనరల్గా మామూలుగా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఏం చేస్తారంటే హోల్డ్ చేసి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అయిపోమని చెప్తూ ఉంటాను అండర్ పర్ఫార్మెన్స్ వేరు డౌన్ ట్రెండ్ వేరు ఎందుకంటే ఎంటైర్ మార్కెట్ డౌన్ అయింది అనుకోండి ఓకే ఎంటైర్ మార్కెట్ డౌన్ అయినప్పుడు మన మ్యూచువల్ ఫండ్ కూడా డౌన్ అవుతుంది మన సిచ్యువేషన్స్లో మేము అట్లా స్టెప్ తీసుకోవాలి నేను అదే అంటుంది మీరు సపోజ్ ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి మనం స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేయాలి పర్ఫార్మెన్స్ని ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్స్ కనుక స్మాల్ క్యాప్ ఇండెక్స్ కనుక బీట్ చేస్తుంది అనుకోండి అంటే మంచి హెల్దీగానే ఉన్నట్లెక్క అందుకని ఒక మ్యూచువల్ ఫండ్ 30% వచ్చిందా 40% వచ్చిందా అనే బదులు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎంత వచ్చింది దాన్ని మన ఫండ్ బీట్ చేసిందా లేదా అనేది మీరు కన్సిస్టెన్సీగా మానిటర్ చేస్తూ ఉండాలి రెండోది టాప్ 5లో మన ఫండ్ ఉందా లేదా చూసుకోవాలి లేదా ఉందనుకోండి మన సెలక్షన్ కరెక్ట్గా ఉన్నట్లెక్క అనమాట రెండోది షార్ట్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ ర్యాంకింగ్ అటు ఇటు మారచ్చేమో కానీ బట్ 1 or 2 ఇయర్స్లో మా పర్ఫార్మెన్స్ చూసుకొని మనం తీసుకోవాలి యా రైట్ యా రైట్ ఇంకోటి కంపారిజన్ చేస్తాం కదా మామూలుగా అవును మీరు గూగుల్లో చెప్తారు కదా కంపారిజన్ అవును అంటే మ్యూచువల్ వర్సెస్ స్టాక్ అని సో జనరల్గా మనం అంటే టైం ఉంది స్టాక్ మానిటర్ చేయగలిగితే అప్పుడు స్టాక్ బెటరా మ్యూచువల్ బెటరా ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ మంచి కంపెనీ అది ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ బ్యాడ్గా వస్తుందని చెప్పేసి స్టాక్ 13% డౌన్ అయింది కదా అది అది రికవర్ అవడానికి 100 డేస్ పట్టింది మళ్ళీ పాత్ర రేట్ రావడానికి ఇప్పటికే 1 మంత్ అయింది కదా ఇంకా రికవర్ అవ్వలేదు అంటే ఇండియాస్ సెకండ్ బెస్ట్ ఐటీ స్టాకే ఒక 13% డౌన్ అయితే రికవరీ కష్టం అవుతుంది అదే అన్నోన్ కంపెనీస్ అనుకోండి రిస్క్గా ఎక్కువ ఉంటుంది కదా నీకు అలాంటి స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ నాకు వద్దు అనుకున్నప్పుడు ఇది పోర్ట్ఫోలియో మీరు 1-2 స్టాక్స్ కదా తీసుకుంటుంది ఇది ఒక పోర్ట్ఫోలియో కాబట్టి ఇందులో మీకు సేఫ్టీ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది వాటితో కంపేర్ చేసినప్పుడు అందుకని మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు అది హ్యాండిలింగ్ స్కిల్స్ కనుక్కుంటే స్టాక్ పిక్ చేసుకోవచ్చు లేదనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇస్ బెటర్ మీరు అంటే మీరు చెప్పేది బహుశా పొజిషనల్ ట్రేడింగ్ కోసం ఉండొచ్చు అంటే ఒక 10-15% అట్లా చార్ట్ ప్యాటర్న్స్ మ్యాండేటరీ అండి చార్ట్ ప్యాటర్న్స్ మ్యాండేటరీ బెస్ట్ ఏంటంటే మీరు మార్క్ మినర్వీని అని చెప్పేసి యుఎస్ ఛాంపియన్ అనమాట ఆయన ఇయర్లీ 200% సంపాదించాడు ట్రేడింగ్లో ఆయన మెథడ్స్ చాలా పాపులర్ విసిపి ప్యాటర్న్ ఆయన పిక్ చేస్తారనమాట ఒకసారి మార్క్ మినర్వీని బుక్స్ చదువుకోండి మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే ఒక స్టాక్స్ని నీవు డైరెక్ట్గా పిక్ చేసుకోవాలంటే మీకు ఈ సపోర్టు రెసిస్టెంట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఛానల్ ఫిబొనాచీ నెంబర్స్ చార్ట్ ప్యాటర్న్స్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ వైకాప్ స్వింగ్ అనాలిసిస్ స్వింగ్ హై స్వింగ్లు టెక్నికల్ టూల్స్ చాలా ఇవన్నీ తెలిసి ఉండాలి స్టాక్ను రైట్ టైంలో పట్టుకోవాలి అంటే ఇవన్నీ నాకు వద్దు నాకు అవసరం లేదనుకున్నప్పుడు బెస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి బెస్ట్ అనమాట యా నేను అదే అంటుంది ఒక స్టాక్ని పిక్ చేయాలంటే రైట్ ప్లేస్లో రైట్ స్టాక్ని పిక్ చేయాలంటే మీకు ఇవన్నీ తెలుసుంటే మీకు అది ఈజీ అవుద్ది పికింగ్ చేయటం అవి స్క్రీనర్స్ అవి అవి ఐడియా జనరేట్ చేస్తాయి అంతే
రైట్ స్టాక్ అంటే మీకు మీకు ఇన్పుట్ ఏమని ఇస్తారు, మీకు దాంట్లో ఇస్తేనే కదా అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సపోర్ట్లో లిస్టులో ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి, రెసిస్టెంట్ దగ్గర ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి, ఫిబొనాచీ లెవెల్ 38% దగ్గర ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి, లేదా నాకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చిన స్టాక్ లిస్ట్ కావాలి. ఇలా ఒక స్టాక్ని 150,000 వేస్లో మీరు పిక్ చేసుకోవచ్చు. మీకు ఎందులో కంఫర్ట్ అంది, మీ డమ్మీ ట్రేడింగ్లో ఎంత సక్సెస్ పర్సంటేజ్ ఉంది అన్నదాన్ని బట్టేసి స్టాక్ పిక్ చేసుకుంటారు. అందుకని స్టాక్ డైరెక్ట్ పికింగ్ అనేది ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, అండ్ నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, రిస్క్ నాకు వద్దు అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ సూట్ అవుద్ది. ఎందుకంటే దాంట్లో ఇండివిజువల్ స్టాక్ రిస్క్ లేదు కదా, మీరు తీసుకున్నది ఒకేసారి 50 స్టాక్స్ కదా. పైగా ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తాను కాబట్టి వాళ్ళ హిస్టారికల్ డేటా చూసి మనం తీసుకుంటున్నాం కాబట్టి, అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అనమాట. సో అందుకని మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయండి. ఏం చేశారు ఒకటి ఏదన్నా? ఓ దాట్స్ గ్రేట్. పవన్ మీరు ఏం చేస్తుంటారు? ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో సప్లిమెంటరీ ఇన్కమ్ కింద స్టాక్ మార్కెట్ చూస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా అండి, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుందో మీకు క్లారిటీ ఉంటుంది. ఎస్ఐపీలు అయితే ఆపమాకండి, మార్కెట్ పడ్డా కూడా. ఎందుకంటే గ్రేట్, కంగ్రాట్స్, గ్రేట్ అండి. యువర్ ద గుడ్ ఫాదర్. మీ కిడ్కి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారంటే డెఫినెట్గా మీ కిడ్కి 25 ఏజ్ వచ్చే లోపలండి మీరు 1 or 2 క్రోర్స్ క్రియేట్ చేస్తారండి వెల్త్ అబ్బాయికి. అండ్ మీ నాలెడ్జ్ షేర్ చేయండి అతనికి, అతను కూడా ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా ఇంట్లో కూర్చొని ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు ఇచ్చిన క్యాపిటల్ తోటి, మీరు ఇచ్చిన నాలెడ్జ్ తోటి ఎంత చక్కగా ఫైనాన్స్ ఫ్రీడమ్ తీసుకెళ్ళిపోతాడు. ఒక ఒక బెస్ట్ పేరెంట్స్ కంటే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కిడ్ గురించి మీరు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ బి ఎ గ్రేట్ ఫాదర్. ఓకే, కంగ్రాట్స్ పవన్, కంటిన్యూ చేయండి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. యా, గ్రేట్. సో సుందరరెడ్డి గారు ఏమనిపించింది పవన్ గారితో మాట్లాడాక? డెఫినెట్గా అండి, ఒక ఒక గుడ్ పేరెంట్ ఎలా ఉండొచ్చు చెప్తున్నానండి. 1 ఇయర్ బ్యాక్ పుట్టిన కిట్ గురించి, అతను ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచి థింక్ చేస్తున్నాడంటే యా, వన్ ఆఫ్ ది బెస్ట్ పేరెంట్స్. చాలామంది మాకు ఏం మిగలటం లేదండి, మాకు ఏముంది, మా పేరెంట్స్ మాకేం ఇచ్చారు, ఇలాంటి డైలాగులు కొట్టే సొసైటీలో కిడ్ గురించి, ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తూ 2, 3, 4 ఐ థింక్ 4 మ్యూచువల్ ఫండ్స్ లేదు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్స్ గ్రేట్. ఒక్కొక్క జాబ్ చేస్తూనే ఉన్నారు, ఐటీ జాబ్, ఇంకో వైపు నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే మొత్తం హార్డ్ వర్కర్స్ అండి. అది యంగ్ ఏజ్లో అన్ని హార్డ్ వర్కర్స్. ఏదో సినిమాలో చూపించినప్పుడు యూత్లోనే డిస్కో తెగలో తిరుక్కుంటూ, రోడ్ల మీద తిరుక్కుంటూ, బీరు తాక్కుంటూ, ఆ బ్యాచ్ కాదండి ఇప్పుడున్న ఎత్తు. ఈ మోడర్న్ ఎత్తు యంగ్స్టార్స్గా ఉన్నప్పుడే లక్షల్లో సంపాదిస్తున్నారు, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ లైఫ్ చూస్తున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ కోసం జనరేట్ చేస్తున్నారు. ఇది కదా మోడర్న్ ఇండియా అంటే. డెఫినెట్గా వీళ్ళు ముందు రోజుల్లో మిలినియర్స్, కరోడోపతులు ఇండియా నుంచి వస్తారండి. అంటే లైఫ్ ఫిలాసఫీ వీళ్ళకి బాగా అర్థమైంది. జాబ్స్ ఎంత అన్సర్టనిటో, అడిషనల్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో అర్థం అవుతుందండి. అండ్ హీస్ గ్రేట్ ఫాదర్ అండ్ గ్రేట్ ఇన్వెస్టర్. అండ్ అది ఇప్పుడు పవన్తో మాట్లాడక అనిపించింది. అండ్ తను మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ డెఫినెట్గా అండి. అండ్ తను కూడా రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్నా అని చెప్పాడు కూడా. డెఫినెట్గా అండి, ఎందుకంటే మీరు ఏదైనా ఒక ఒక స్కిల్ మీద ఫోకస్ చేశారనుకోండి, ఇవాళ రిపోర్ట్లో నాలెడ్జ్ గెయిన్ చాలా ఈజీ. ఎందుకంటే ఆన్లైన్లో ఉండి ఎక్కడి నుంచైనా ఎక్కడో బెంగళూరులో ఉండి మనం టెలికాస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాడు అండ్ వీడియోస్ వాచ్ చేస్తున్నాడు. అండ్ ఐటీ కాబట్టి న్యాచురల్గానే వాళ్ళ దగ్గర ఆ షార్ప్నెస్ ఉంటుంది. అండ్ ఏదైనా సరే సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు అంటే, అండ్ 1 ఇయర్ కిడ్ అంటే ఐ థింక్ వెరీ యంగ్స్టర్, యంగ్ ఏజ్లోనే ఆ థాట్ ఉందంటే ఒక 40-50 ఇయర్స్ ఏజ్ వచ్చేలోపు ఎంత వెల్త్ క్రియేట్ చేస్తారు ఊహించండి. అంటే ఆ బాబు కోసం జస్ట్ ఇంకొక 20-25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా 1-2 crores ఈజీగా ఇస్తారండి అమౌంట్. ఆ అబ్బాయికి ఇవ్వచ్చు, అబ్బాయి చేతికి. అమౌంట్ పెద్దగా అవసరం లేదండి, మంత్లీ 1 lakh rupees పెట్టినా సరే 25 ఇయర్స్ కల్లా ఏ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా అప్పుడు మార్కెట్ కనుక ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కనుక బయటకు వెళ్తే ఈజీగా 2-3 crores వస్తుంది. ఆ అమౌంట్ తోటి మనం ఈ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ నాలెడ్జ్ ఇచ్చే సార్ వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మంత్లీ 2-3 lakhs సంపాదించుకుంటారు. జాబ్ పోవాల్సిన అవసరం లేదండి. అది జాబ్ చేయటం మ్యాండేటరీ అంటారా? మనిషి పుట్టితే కంపల్సరీ అదేమన్నా? కంపల్సరీ ఏం కాదు, డబ్బు కోసం అయితే అవసరం లేదండి. ఒక బెస్ట్ పేరెంట్ చేయగలుగుతారు, తను పవన్ వాళ్ళ కొడుకు అవసరం లేదండి. ఆ అమౌంట్ తోటి ఇంటికాడ కూర్చొని ఈటీఎఫ్ చేసుకుంటూ కూర్చుంటాడు. వరల్డ్లో ఏ మూలకి వచ్చినా సరే మనీ మేక్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే క్యాపిటల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. డెఫినెట్గా దట్ ఈస్ అ గుడ్ వే. యాక్చువల్ ఫ్యూచర్లో మోడర్న్ వరల్డ్ ఇంతే ఉంటుందండి,
డెఫినెట్గా వాళ్ళు జాబ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ప్రపంచం ఏదో మూల సర్వై అవుతుంటారు. అందుకని టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ చదవాలి, తర్వాత జాబ్లకి వెళ్ళాలి, మార్నింగ్ 9 నుంచి 5 దాకా కష్టపడాలి, అండ్ 62 వచ్చేయని రిటైర్మెంట్ అవ్వాలి వర్క్కి, ఇంకా ఒక 10 ఇయర్స్లో పోవాలి, ఇట్లా ఏముండదండి. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు వాళ్ళకి ఎనఫ్ ఫ్రీడమ్ దొరికింది డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ గుడ్ థింగ్ వల్ల వాళ్ళకి ఎనఫ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇవాళ ఇంకొక హైలైట్ ఏంటంటే అంటే మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ మనకి బెంగళూరు నుంచి వచ్చే ఎక్కువ. ఎందుకంటే కర్ణాటక స్టేట్ నుంచి వచ్చే. రైట్, ఎందుకంటే ఐటీ హబ్ కాబట్టి మన వాళ్ళు ఎక్కువ మంది ఐటీ జాబ్స్ అక్కడే ఉంటారు కాబట్టి అండ్ అవేర్నెస్ చాలా ఎక్కువ. ఈవెన్ జీరోదా హెడ్ ఆఫీస్ కూడా బెంగళూరే అండి. ఐటీ ఎక్కడ ఉందంటే అక్కడ మోడర్న్ థింకింగ్ ఉంటుంది అండ్ యాక్టివిజం ఉంటుంది, హార్డ్ వర్కింగ్ ఉంటుందండి. డెఫినెట్గా ఆ ఏరియాలోనే ఎక్కువ మంది ఉంటారు. మన యువత కూడా ఎక్కువ మంది అక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నారు.